గరీబే రైతు బంధుతో ఏంది ఆ 5 ఎకరాల కేబో ఉన్నోళ్ళకి ఇయ్యకుంటే బాగుండేది 5 ఎకరాల కేబో ఉన్నోనికి ఇచ్చట్లా ఇప్పుడు 100 ఎకరాల ఉన్నోడే వాడు ఉన్నోడు ఉన్నోడు అయితాను లేనోడు 5 ఎకరాల ఉన్నోళ్ళకి రైతు బంధుతో ఏం మేలన్న రైతుకు ఇప్పుడు వడ్లకు రేట్ ఉంటే మేలైతది రైతు బంధు ఇచ్చే మళ్ళా ఉల్టా గుంజుకోమటే కనీసం బ్యాంకులలో లేడమాపేయిందన్న రుణమాపి చేస్తే రాశక రెడీ చేసినప్పుడు లెక్కగట్ల రుణమాపి చేశారంటే మంచిగుండు రైతు బక్కసన్న రైతు బాగుపడేది ఇట్ ఇస్ స్టాండర్డ్ గుంజుకుంటాడు ఏమన్న ఇప్పుడు వడ్లు కొన్నాడా వడ్లు కొన్నాడు కొన్నాడు గాని ఏం పడతానే అన్న ఇప్పుడు ఇప్పటివరకు అయిపోయి కొన్ని మొత్తం ఆగినాయి ఇంకా ఇప్పుడు మొన్న 10 గంటల నుంచి ఆగి ఇప్పుడు మొన్న స్టార్ట్ అయినాయి అంటారు ఇంకా కొన్ని వడేటి ఉన్నాయి అలా మళ్ళా తాలు తాలు కిందని నూక అవుతుందని తరు గాని 5-6 కేళ్ళకు వస్తాను మిల్లర్లు వేస్ట్ అన్నది రైతు బంధు ఇది మందుల బస్సులకు దానికన్నా అయితే కదా దానికి కూడా మందు ఏం సరిపోద్ది అన్న 1200 అది ఇవ్వాలి ఒక 20 2000 1800 ఇవ్వాలి పొటాష్ అట్లాంటప్పుడు ఒక 2500 2600 మద్దతు రేటు పెడితే మనకు ఏమైనా గిట్టుబాటు ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది హుస్నాబాద్ అన్న హుస్నాబాద్ సతీష్ బాబు కదా సతీష్ బాబు వచ్చిపోతుంటారా పెద్దయినా ఏమా చూడు ఆయన మా దాఖలు దండపల్లి కష్టం దాఖలు అంతేనా ఎలక్షన్ అప్పుడు వచ్చిండా ఓట్ కోసం వచ్చిండా ఒకసారే వచ్చిండు కనబడ్డాడు అప్పుడు కూడా అవునంతే ఏం పని చేసిండే ఆయన ఇప్పుడు కేసీఆర్ కి దగ్గర చుట్టమే అనుకుంటా కూడా ఇక వాళ్ళు అవును వాళ్ళంతా ఒక కుటుంబం అన్నట్టు ఆయన ఇక అంతా అవునవును ఆయన గెలిచే దాకలే అన్న ఆయన ఓట్లాడారని మా దండపల్లి గుర్రాడు ఇక మా విలేజ్ దండపల్లి ఇక మా ఊర్లోకి అతను అయితే కొట్టి చంపుతారు ఆయన అంతేనా ఈజీగా ఏందన్న ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందన్న అన్న బీజేపీ అంటే ఇప్పుడు దారిదాపుగా ఇప్పుడు సరే ముందుకు తీసుకుపోయిండు మన బండి సంజయ్ పార్టీ డెవలప్ చేసిండు కానీ ఇప్పుడు సీనియర్ మోస్ట్ నేత అంటే ఈటల రాజేందర్ ఇప్పుడు సుదీర్ఘంగా 20 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నాడు ఆయన టీఆర్ఎస్లో ఎదుగుతాడనే కుట్రతోని కేసీఆర్ బయటికి దొరికింది అంతేగాని ఆయన అక్రమాలు లేవు అది లేదు ఇది లేదు ఏది లేదు అదేదో మనసు పెట్టుకొని ఆయన బయటికి వెళ్ళగొట్టిండు బీజేపీ మంచి స్థానం ఇచ్చింది ఆ స్థానాన్ని కూడా రాష్ట్ర లెవెల్లో ఆయన పట్టుపగ్గాలు ఇస్తే మాత్రం బీజేపీ తప్పకుండా ఫామ్ అవుతుంది ఈటల రాజేందర్ ఉంటేనే అది రాష్ట్రానికి ఒక అద్భుతం ఉంటుంది పార్టీ ముందుకు జరుగుతుంది పార్టీ అధికారంలోకి కూడా వస్తుంది అట్లా చేయగలుగుతాడు ఆయనకున్నది ఆ సత్తా ఈటల రాజేందర్ ఆయనతో కొంతమంది నాయకులు కూడా ఆయన ఉన్నాడంటే రాగలుగుతారు ఆ సత్తా ఉంది ఆయనకు ఎందుకు బీజేపీని పట్టించుకోవట్లేదా ఈయననే ఎందుకు లే అన్నట్టు ఈయన ఆలోచిస్తారు సందిగ్ధాలు ఉన్నారు ఎందుకు సందిగ్ధాలు ఉన్నారో అర్థమైతలేదు బీజేపీ కూడా సందిగ్ధాలు ఉన్నారు బాగా ఎందుకు ఉన్నారో అర్థమైతలేదు అసలు ఏ సందిగ్ధం లేకుండా బరాబర్ ఆయన పట్టుపగ్గాలు ఇచ్చాయంటే ఈటల రాజేందర్ వల్లనే బీజేపీ ఫామ్ అవుతుంది కొంతమంది యువకులు కూడా సార్ అంటే కూడా బాగా మా హుస్నాబాద్ నుంచి వెళ్ళి హుజరాబాద్ ఎలక్షన్ జరిగినప్పుడు మా హుస్నాబాద్ నుంచి వెళ్ళి దాదాపు ఒక 200 మంది మేము ప్రచారానికి ఖాళీ సార్ గెలవడానికి ఇప్పుడు కూడా ఇప్పుడు కౌశిక్ రెడ్డి హుస్నాబాద్ నుంచి మళ్ళీ దిగుతాం మేము రంగంలోకి హుస్నాబాద్లో సతీష్ బాబు రాడు హుజరాబాద్లో ఆయన కౌశిక్ రెడ్డి రాడు ఛాలెంజ్ రాసి పెట్టుకోండి మీరు పక్క మేము పోయినాం కదా అన్న 20 రోజులు మేము అన్నం తిన కూడా తిరిగినాం సారెంబడి కలిసిండు సారు దేనికంటే దానికి హాస్పిటల్ కూడా ఇప్పటికీ మా హుస్నాబాద్ నుంచి కూడా హాస్పిటల్ కానీ పోస్ట్ మార్టం కావాలంటే ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ అయ్యి అప్పటికప్పుడు మాకు స్పందిస్తాడు మీకు తోటి ఏమైనా చెప్తాడా పార్టీలో ఇబ్బంది అవుతా ఉంది ఈ పార్టీలో చేరిన తర్వాత అలాంటివి ఏమైనా చెప్పిండా ఇక పార్టీలు అంటే ఇక అన్నీ ఉంటాయి మనం ఉడదొడుకులు చేసుకొని వెళ్ళిపోవాలి కానీ మనకు అనే తత్వం ఏంటంటే ఏ రంగు ఏ షర్ట్ ఎక్కితే ఆ రంగు మారే రకం కాదు ఏదన్నా పట్టుదలతో పనిచేయాలనే కాన్సెప్ట్ బాగుంటుంది సార్కు అది కూడా మా యువకులకు బాగా మనసులో తట్టే ఇప్పుడు మేము కూడా బీజేపీలో చేరా సార్ని చూసి మేము బీజేపీలోకి వచ్చాం వాస్తవానికి చెప్పాలనుకుంటే అదే అండి కొంచెం ఇప్పుడు ముందు కానీ ఇక ఇప్పుడు మొన్నటిదాకా సారు సురేందర్ రెడ్డి సారు బాగా ఇప్పుడు మనకు చనిపోయిన కాడికి కానీ ఆడికి కానీ సురేందర్ రెడ్డి సార్ బాగా పట్టించుకుని ఆ బియ్యం అని అవి ఇవి మంచిగా సార్ చూసుకున్నట్లే బాగా తిరిగిండు ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తా ఉంటుంది కదా ఉన్న సీనియర్ లీడర్ అని బీజేపీ ఎందుకు వాడుకోవట్లేదు అంటే అధికారం అవసరం లేదా ఎంపీ సీట్లే అలా అవసరం ఉన్నట్టు ఏమైనా కనిపిస్తుంది అట్లా అదే కనిపిస్తుంది అది ఎందుకు మరి వాళ్ళు ఎట్లా చేస్తాను మరి ఏంది అని అర్థమైతలేదు కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ కవిత లిక్కర్ స్కీము దాంట్లో ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు కొందరు సీనియర్ మోస్ట్ నాయకులు ఏమంటారంటే వాళ్ళ వీళ్ళకి సందేహం ఏదన్నా లోపల మాట్లాడుకొని వీలు చేస్తా అంటే ఇది ఏంది కథ అనేది కూడా బయటకు వస్తుంది ఇప్పుడు
సోషల్ మీడియా మార్పులు రావాలని చెప్తున్నారు. అది 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 కూడా వాసానికి కూడా మరి అధికారంలో మన కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు ఆయన ఎంతసేపట్లో ఒక దాదాపు ఒక 24 గంటల్లో అరెస్ట్ చేయవచ్చు ఈజీగా. మరి ఎందుకు చేయకుంటున్నారు అని అది కూడా మనం తీసుకోవాల్సిన తప్పకుండా తప్పకుండా ఈటల రాజేందర్ మంచి బలమైన నాయకుడు. ఆయనతోనే మంచి నంబర్ వన్ ఉంటది రాష్ట్ర లెవెల్ల. ఇక్కడ కాదు వేరే రాష్ట్రాలలో కూడా ఈటల అంటే అభిమానం ఉన్నది బాగా. ఏం టైట్ అన్న చెప్తారు గట్టినే గాలిలోకి వెళ్తాను కేసీఆర్ తో ఏం పెట్టుకుంటారు అంటే ఏమైంది ఇప్పుడు ఎక్కడో అక్కడ ఎవరి రాజ్యం వాళ్ళు వెళ్ళుకుంటే ఎవరు వచ్చి వెళ్తారా అప్పుడు చూపించాలి సత్తా అంతే. దళిత బంధు ఒక హుజరాబాద్ కాడ తప్ప ఏ ఊళ్ళో వచ్చిందా దళిత బంధు ఒకసారి చెప్పన్నా. ఎక్కడ ఎవరికి వచ్చింది ఇక్కడ ఆ హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ వచ్చిన ఏమైనా ఉన్నాయా అన్న ఆంధ్ర కమ్ముకున్నాడు మొత్తం డాక్టర్లన్నీ హార్వెస్టర్ల గంజలు మొదలుపెట్టి కమిషన్లు తీసుకొని 3-4 లక్షల కమిషన్ తీసుకొని వాళ్ళని ఏడిపించుకొని ఇచ్చి వాళ్ళు దిక్కులేని పరిస్థితుల్లో అమ్ముకుంటే ఆంధ్రకు వేనేవన్నీ ఏడున్నాయి. ఒక హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ దాకా ఎక్కడ ఏమన్నా ఒక దళిత బంధు ఒక దళితునికి ఏమన్నా 1 లక్ష రూపాయలు ఇచ్చినాడు కన్నా 10 లక్షల దాకా అవసరం లేదు. మా అవసరం వాళ్ళు ఎవరికైనా 1 లక్ష వచ్చింది అడుగు అంతే. మార్పు వచ్చే అవకాశం ఉందా మళ్ళీసారి గెలితే మాత్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏం లేకుండా ఘోరంగా ఇండ్ల కాంచాలు అమ్ముతారు అన్న రాష్ట్ర నమ్ముడు కాదు ఎవరి వాళ్ళే అమ్ముకొని తినవాలి చెప్తుంది తప్పకుండా.